వెల్కమ్ టు స్క్రీన్ మస్తి నేను మీ శవాని తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు నాయుడు మారారా అంటే బాగానే మారా అని అంటున్నారు ఆయన ఆలోచనలో భారీ మార్పు కనిపిస్తోంది దానికి కారణం తమ కళ్ళ ముందు వైభవాన్ని చూసి పాతాళానికి కుంగిపోయిన వైసీపీ గుణపాఠంగా మారింది అని అంటున్నారు వైసీపీని జనాలు ఏ ఏ విషయాల్లో నిరుత్సాహపరిచారో వాటిని సెసే మేర కూడా తలుచుకోకూడదు అని బాబు భావిస్తున్నారట ఇక పాలనాపరమైన వ్యవహారాల్లో గనక చూస్తే గత వైసీపీ మంత్రులకు స్వేచ్ఛ ఉండేది కాదు అని విమర్శలు అయితే వచ్చాయి అంత ఏకపక్షంగా పాలన లేదా కోటరి ద్వారా సాగేదని విమర్శలు ఉండేవి మంత్రులు అన్న ట్యాక్ తప్ప సొంత నిర్ణయాలు తీసుకునే స్వేచ్ఛ కూడా అన్నాడు ఎక్కడా లేదని కూడా విమర్శలు ఉండేవి అయితే దానివల్ల పాలనలో కూడా లోపాలు కనిపించేవటం ఏది ఎవరు నిర్ణయం తీసుకోవాలో తెలిసేది కాదు అని ఆఖరుకు చిన్నపాటి బదిలీల విషయంలో కూడా చొరవగా నిర్ణయాలు తీసుకునే వెసులుబాటే లేదని అంటున్నారు ఇక ఒక విధంగా నాడు మంత్రులు ఉత్సాహ విగ్రహాలుగా ఉండేవారు అని కూడా ప్రచారం అయితే సాగింది ఇక దాంతో చంద్రబాబు కూటమి మంత్రులు ఆ విధంగా ఉండరాదు అని నిర్ణయం తీసుకున్నారని అంటున్నారు మంత్రులు అందరు కూడా చాలా స్వేచ్ఛగా నిర్ణయాలు తీసుకోవచ్చని బాబు చెప్పారని టాక్ అయితే ఉంది అయితే వివాదాల్లో పడకుండా ఏ నిర్ణయం తీసుకున్నా లోతుగా ఒకటికి పదిసార్లు ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని బాబు సూచించారట ఇక అలాగే ప్రజలకు మేలు జరుగుతుంది అనుకున్న వాటిని తొందరగానే నిర్ణయం తీసుకొని అమలు చేయొచ్చని కూడా చెప్పినట్టుగా ప్రచారం అయితే సాగుతుంది ఇక ప్రతి చిన్న విషయాన్ని కూడా తన దృష్టికి తీసుకుని రావాల్సిన అవసరం ఏమీ లేదని కూడా బాబు పేర్కొన్నట్టుగా చెప్తున్నారు ఇక డబ్బుకు సంబంధం లేని అంశాలు చాలానే ఉంటాయని ఖజానాకు భారం కాని విషయాలు నిర్ణయాలు మంత్రులే చొరవగా నిర్ణయాలు కూడా తీసుకోవాలని జనాలకు మేలు చేయవచ్చని ఫ్రీ హ్యాండ్ని బాబు ఇచ్చారని అంటున్నారు ఇక వీటితో పాటుగా మంత్రులు తమ శాఖల పట్ల పట్టు పెంచుకోవాలని ఆయన సూచించినట్టుగా కూడా తెలుస్తోంది ప్రతి శాఖ మంత్రి పూర్తి అవగాహనతో ఉండాలని ఆయన కోరారని కూడా మనకు తెలుస్తోంది ఇక మంత్రులు అందరూ కూడా అంత సబ్జెక్ట్ బాగా ప్రిపేర్ అయ్యి గనుక వస్తే అధికారులు కూడా వారికి సహకరించేందుకు సిద్ధంగా ఉండాలని కూడా చెప్పారంట బాబు ఫర్ మోర్ అప్డేట్ సబ్స్క్రైబ్ టు స్క్రీన్ మస్తాయి